ఐదేళ్లుగా నిజంగా మీకు ఆత్మగౌరవం ఉంటే మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పుకొని మరి ఆ రోజే ఏదైనా పార్టీకి చెప్తే బాగుండేది కానీ గడిచిన ఉద్యమ కాలం నుంచి వారు వచ్చినప్పటి నుంచి వారి పనిని గుర్తించి వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష అంటే ఫ్లోర్ లీడర్గా వారికి అవకాశం ఇచ్చి తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ గారి నాయకత్వ క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా వారికి ఎనలేని గౌరవాన్ని అపారమైన గుర్తింపును వారు ఈరోజు ఈ స్థాయికి రావడానికి గొప్ప అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. అవన్నీ మర్చిపోయి మరి ఈరోజు ఆత్మగౌరవం పేరుతోనే పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆత్మగౌరవంతో కాదు వారు ఈరోజు ఆత్మరక్షణలో పడి ఈ పార్టీని వీడుతున్నట్టుగా భావించవలసి వస్తుంది. ఒక పేదవాళ్లకు గొప్ప అవకాశం ఇస్తే తను వచ్చిన ప్రాంతానికి తను వచ్చిన కులానికి తను వచ్చిన వ్యవస్థను బాగు చేయటానికి తనకున్న అధికారాన్ని ఉపయోగించి తనకున్న వనరులను ఉపయోగించి తనకున్న గౌరవం గుర్తింపును ఉపయోగించి ఆ ప్రాంతానికి ఆ కులానికి ఆ ప్రజలకు మేలు చేయాలి. నాయకుడి లక్షణం అంటే అది. కానీ నేను ఒక వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పుకుంటూ పేదవాళ్ల భూములను వారే స్వయంగా ఒప్పుకున్నారు. ఈరోజు ఒక సామాన్యుడు లేఖ ఇస్తే నేను మంత్రిని చూడకుండా కేసీఆర్ గారు నన్ను వివరణ అడగకుండా నన్ను పత్రం చేశారని కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా మాకు హైకమాండ్ ఢిల్లీలో లేదు హైదరాబాద్ లో లేదు తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు కాబట్టి సామాన్యుడు కంప్లైంట్ ఇచ్చినా ఇది వాస్తవమా కాదా అని తెలుసుకున్నాక మాత్రమే బర్త్రఫ్ చేసిందనే విషయాన్ని వారు గుర్తించాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చేపట్టిన ఏ అభివృద్ధికి చేయతనీయకుండా అడ్డుకుంటుంది బీజేపీ. ఆ రోజు విభజన హామీలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు అనేక విషయాలు ఈరోజు బయ్యారం స్టీల్ కావచ్చు ఇవన్నీ ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ తయారయ్యే మందుని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతుంది బీజేపీ. ఇలాంటి బీజేపీ దగ్గరికి పోయి మీరు తాకట్టు మీ ఆత్మగౌరవం మీరు తాకట్టు పెట్టుకొని మీరు ఆత్మరక్షణలో పడి టీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని అనే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఏ కలలు కని ఈ తెలంగాణ సాధించిందో ఆ కలలు సాకారమయ్యే దిశగా బలమైన అడుగులేస్తూ వడివడిగా పయనిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ప్రతి ఇంట సంక్షేమం ఉండాలి. ఎవరు చేశారండి? మీరు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వివిధ రూపాల్లో ప్రజలతో ఉన్నారు 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఎందుకు మనం ఒక పంటకు కూడా నీరు ఇవ్వలేకపోయినాం? ఈరోజు కాళేశ్వరం లాంటి అసాధ్యం అనుకున్న ప్రాజెక్టుని సుసాధ్యం చేసి 2 పంటలు నీళ్ళిస్తే మీకు కంటికి కనపడట్లేదా? మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక తండకో ఊరికో మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడ్డం వస్తే ఒక బోర్ ఒక మోటార్ ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈరోజు ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళిచ్చే నాయకుడు గతంలో ఎందుకు రాలేదండి? ఏ రైతైనా కాలమైందంటే బ్యాంకుల చుట్టూ ఆసాముల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి రైతు బంధు ఇంటింటికి మరి పిలిచి ఈ కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చి పేదవాడికి ఒక కళ్యాణ లక్ష్మి అని ఎవరికైనా సోయి ఉండిందా అని ఇవన్నీ చేసే మీ కళ్ళకు కనపడట్లేదు. మీ ఒక్క పదవికి గండం వస్తుందనే మీరు చేసింది తప్పు అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అవమానం జరిగినట్టు
నిజంగా మీరంటే అందరి గౌరవం కానీ మీరు చేసే పనులు మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు మీ ఆత్మ గౌరవాన్ని మీరు బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిరు తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మీరు వత్తాసు పలికి అందులో పోవడం అంటే నిజంగా ఇది శోచనీయం।